ఈ 40 దినాల్లో చాలా మంది నాన్ వెజిటేరియన్ తినరు, మరికొంతమంది ఒక పూట మాత్రమే భోజనం చేస్తుంటారు, మరికొంతమంది అసలు భోజనం చేయకుండా 40 రోజులు పరిపూర్ణంగా కట్టుకు ఉపవాసం ఉండడం మనం చూస్తుంటాం. అది మాత్రమే కాదు కానీ అన్య సాంప్రదాయం లాగా క్రైస్తవులు కూడా ఇందులో ఎంతగా పాతికిపోయారంటే, ఈ ఆచారంలో ఈ 40 రోజులు శ్రమ దినాలు అని పిలుచుకునేటువంటి 40 రోజుల్లో సహజంగా ఏ శుభకార్యం కూడా పెట్టుకోరు. వివాహము లాంటి మంచి కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు కూడా సహజంగా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఎంత లోతుగా మనం పాతిపోయామంటే, ఈ 40 రోజుల్లో కూడా మనము శుభదినములాగా మనము ఆచరించగానే అశుభములాగా మనం పాటిస్తుంటాం. ఇది ఒక అన్య సాంప్రదాయం లాగా ఇది క్రైస్తవులను డామినేట్ చేస్తూ ఉంది. ఉపవాసం ఆచరించడం తప్పు కాదు, శ్రమదినం ఆచరించడం తప్పు కాదు, కానీ ఆ 40 రోజులు మిగిలినటువంటి ఈ శుభకార్యములు ఏది కూడా పెట్టుకోకుండా ఒక అన్యుల్లాగా ఈ 40 రోజులు అశుభములాగా పాటించేటువంటిది వాక్యానుసారమైనటువంటి కార్యము కాదు, ఇది జ్ఞానానుసారమైనటువంటి కార్యము కాదు. ఇలాగే ఏంటంటే శ్రమదినాలను పాటిస్తూ తమ యొక్క శరీరమును నలగొట్టుకునేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. దయచేసి మనం గమనించాలి, మన దేహము దేవునికి ఆలయము. ఈ దేహము అనవసరముగా నల్లగొట్టుకుంటా, అనవసరంగా దీన్ని బాధించుకుంటా, బలహీనపరచుకుంటా దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే మనం సువార్తలో చూసినప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు చాలా మంది బలహీనమైనటువంటి వారిని స్వస్థపరచడం మనం చూస్తాం. దర్థం ఏంటంటే మన యొక్క బలహీనతని దేవుడు సపోర్ట్ చేయట్లేదు. మనం బలవంతులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆరోగ్యముతో ఉండి, బలముతో ఉండి దేవుని కొరకు సేవ చేయొచ్చు, బలముతో దేవుని మనము ఘనపరచొచ్చు, మహిమపరచొచ్చు. నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను చెప్పట్లు కూడా దేవుని మహిమపరచగలుగుతాను. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా రోగముతో బలంతో నేను దేవుని ఏ రీతిగానూ మహిమపరచలేను. కాబట్టి నిజంగా నన్ను అడిగితే శరీరము బలహీనతతో బలహీనపరుచుకొని దేవుని మహిమపరచడం కంటే శరీరము బలం పొందుకొని ఆరోగ్యంతో ఉంటూ ఆ పూర్ణ బలముతో దేవుని మహిమపరచడము ఇంకా చాలా గొప్ప కార్యం. మనం బలముంటేనే దేవుని మహిమపరచగలుగుతాం. కాబట్టి అలా చూసుకున్నప్పుడు నా శరీరం నలగొట్టుకుంటే ద్వారా నేను దేవుని ఏ రకంగా నేను మహిమపరచలేను. శరీరమును నలగొట్టుకుంటున్న కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. పౌలు కూడా తనకు శరీరమును నలగొట్టినట్లుగా పౌలు మాట్లాడతాడు. కానీ దయచేసి గమనించండి, ఎప్పుడో ఒక 40 రోజులు మాత్రమే సంవత్సరం అంతట్లో నలగొట్టుకొని మిగిలిన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానటువంటిది సరైన క్రైస్తవ జీవితం కాదు. మనం ప్రతిరోజు దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మన శరీరాన్ని నలగొట్టుకున్నట్లుగా మనకే అర్థమవుతుంది. నల్లగొట్టిన అనుభవము ఆయా సందర్భంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. గచ్చమల లాంటి అనుభవం వచ్చినప్పుడు, దేవుని చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు, నువ్వు దేవుని చిత్తం చేయడానికి ముందుకెళ్ళినప్పుడు నీ శరీరం నల్లగొట్టుకుంటున్నావు. కొన్ని సందర్భంలో మనకు ప్రార్థన చేయాలనిపించదు, అయినా సరే ప్రార్థన చేయడం సరైన కార్యం కాబట్టి ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు శరీరాన్ని నువ్వు నల్లగొట్టుకుంటున్నావు. కొన్ని సందర్భంలో మనకు మందిరానికి వెళ్ళాలనిపించదు, శరీరము బతికిస్తుంది. అయినా సరే ఆ టైంలో లేచి దేవునికి మందిరంకి వెళ్తాం, చూస్తారా, ఆ అనుభవమే శరీరం నల్లగొట్టుకుంటా. అలాంటి అనుభవము నిజమైనటువంటి క్రైస్తవుడు ఏదో సందర్భంలో తరచుగా అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఏదో 40 రోజుల సీజన్లో మాత్రమే అనుభవించేటువంటిది కాదు. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఆయా సందర్భంలో మన శరీరం నల్లగొట్టుకునేటువంటిది బైబుల్ ఉన్నటువంటి విషయమే. మనం ఆలోచించిన విషయం ఏంటంటే, శరీరం ఎంత నల్లగొట్టుకుంటున్నాం అంటున్నది కాదు, శరీరం నల్లగొట్టినంత మాత్రమున నీ ఆత్మ బలపడుతున్నట్టు కాదు. మనం ఎంతసేపు ఏంటంటే శరీరం నల్లగొట్టుకుంటున్నామా లేదన్నది చూస్తున్నాం, కానీ ఆత్మ బలపడుతుందా లేదంటే చూసుకోవట్లేదు. శరీరం నలుగుట్టినటువంటి ఆ ప్రాసెస్లో ఆత్మను బలపరచుకోవడం కూడా ఉండాలి. ఆత్మ బలపడకుండా నువ్వు శరీరం ఎంత నలుగొట్టుకునేసి అంత కూడా వ్యర్థమైనటువంటి ప్రయాసం. అందుకని మనం ఆలోచించాలి, ఉపవాసం పాటించడము ఈ శ్రమను అనుసరించడం మంచిదే కావచ్చు, కానీ అందులో శరీరం ఎంత నలుగొట్టుకున్నటువంటిది ఇష్యూ కాదు. అక్కడ నీ ఆత్మను ఎంత బలపరుచుకున్నటువంటిది ఇష్యూ. ఈ 40 రోజులు ప్రత్యేకంగా మనం తీసుకుంటూ ప్రత్యేకంగా పరిగణించి పాటిస్తున్నాం. అయితే నేనేసే ప్రశ్న ఏంటంటే, 40 రోజులు ప్రత్యేకం తీసుకుంటున్నాం మంచిదే, మిగిలినటువంటి సంవత్సరం అంతట్లో మిగిలినటువంటి దినాములు చేయనటువంటి కార్యమును, ఆత్మ సంబంధమైన కార్యమును, ఈ 40 రోజులు ప్రత్యేకం చేసేటువంటిది ఏంటో మనం స్పష్టంగా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కేవలము భోజనం మానేసినంత మాత్రమున నీ ఆత్మ బలపడదు. భోజనం మానేస్తే శరీరం బలహీనమవుతుంది. శరీరం బలహీనపరచుకోవడం మాత్రమే క్రైస్తవునికి ఉద్దేశం కాదు, ఆత్మను బలపరచుకోవడం ముఖ్య ఉద్దేశం. ఆత్మను బలపరచుకోవడానికి శరీరం నల్లగొట్టుకోవచ్చు, కానీ శరీరము నల్లగొట్టుకుంటే ఆత్మను బలపరచుకుంటున్నట్టు కాదు. కాబట్టి శరీరం నల్లగొట్టినటువంటి దాంట్లో అందరం చేస్తున్నాం మంచిదే,
కానీ ఆత్మను బలపరుచుకుని ఏం చేస్తుంటే దానిలే మనం ఆలోచించుకోవాలి. ఉపవాసం ఉంటున్నాం ఎందుకంటే శరణ నలగొట్టుకోవడానికి. మరి ఆత్మను బలపరుచుకుని ఏం చేస్తున్నా కూడా చెప్పాలి. అది చెప్పలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం సరైనటువంటి రీతిలో మన ఆత్మను మనం బలపరచుకోవడం అర్థం. ఇలాంటే పాటించచ్చా లేదంటే పాటించకూడదు అని బైబిల్ ఎక్కడా లేదు, పాటించాలని కూడా బైబిల్ ఎక్కడా లేదు. అలాంటప్పుడు మనం ఇది పాటించాలా లేదా అంటే నేనైతే ఒకటే చెప్తాను ఏంటంటే పాటించాలనుకున్నప్పుడు పాటించడం ద్వారా నీ ఆత్మ బలపడుతుందా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఆత్మ బలపడకపోతే అది నువ్వు చేయటం వల్ల ఉపయోగమే లేదు. మనం శ్రమదినాలను పాటిస్తాం చెప్పుకుంటూ నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు చేసుకుంటే కనుక అందులో ఎటువంటి ఆత్మీయ అనుభవం లేకపోతే దానివల్ల ఉపయోగమే లేదు.